కాలుష్యాన్ని నివారించి నగరాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించే దిశగా ఆలోచిస్తూ అలాగే ఎనర్జీ కన్సంప్షన్ విషయంలో కూడా ఒక దృష్టిలో ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నగరాల మధ్య సైకిల్ ఛాలెంజ్ని నిర్వహిస్తుంది. దాదాపుగా దేశంలో 44 నగరాలు ఈ సైకిల్ రేసులో సైకిల్ ట్రాక్ ఛాలెంజ్లో పాల్గొంటున్నారు. దీని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సైకిల్ ట్రాక్స్ని ఎంకరేజ్ చేయడం, తర్వాత చాలామంది వాళ్ళ ఆఫీస్ పనులకు కానీ ఇతర పనులకు కానీ సైకిళ్ళ మీదుగా వెళ్ళేటట్టు చేయడం ఈ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశం. మన వరంగల్ కూడా ఈ సైకిల్ ఛాలెంజ్ రేసులో పాల్గొంటుంది. అయితే సైకిల్ ఛాలెంజ్లు రేసులో పాల్గొనడానికి ఖచ్చితంగా సైకిల్ ట్రాక్లు ఏర్పాటు కావాలంటే ముందుగా మనకు మౌలిక వసతులు అవసరం. మౌలిక వసతులు ఏమిటి? మరి ప్రతి రోడ్డుకి ఒక ఫుట్పాత్ సైకిల్ ట్రాక్ అనేది రోడ్డు నిర్మాణం చేసేటప్పుడే చేయవలసిన అవసరం ఉంది. వరంగల్ నగరం రోడ్లను కనుక మనం చూస్తే ఫుట్పాత్లే మొన్న కొన్ని ప్రధానమైన వీధులకు ఏర్పాటైంది, ఎక్కడా ఫుట్పాత్లు లేవు. తర్వాత ఇరుకైన రోడ్లు కూడా, ఇటువంటి ఇరుకైన రోడ్లలో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేస్తే మనకు ట్రాఫిక్ కంజెషన్ ఇంకా ఎక్కువ అవడమే కాకుండా ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా దాదాపుగా ఇప్పుడు కార్పొరేషన్స్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఉందో గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చేస్తున్న ప్లాన్ ప్రపోజల్స్ ప్రకారం దాదాపు నగరంలో విలీన గ్రామాల్లో కలిపి 215 కిలోమీటర్లలో 135 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్లు 171 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలనేది ఒక ప్రపోజల్ ఉంది. ప్రపోజల్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా ఫాతిమానగర్ కూడలి నుంచి సుబేదారి జంక్షన్ వరకు మా విశాలమైన రోడ్డు ఉంది అన్న ఉద్దేశంతో ఇక్కడ సైకిల్ ట్రాక్ని 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కానీ వాస్తవంగా పరిస్థితులు, వరంగల్ నగర పరిస్థితులు, తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న సైకిల్ ట్రాక్ మనకు జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ కనుక మనం చూసినట్టయితే ఇది దాదాపు 41 కోట్లతో స్మార్ట్ రోడ్డుగా మొన్ననే ఏర్పాటైంది. అటు ఇటు 2 మీటర్లు చొప్పున 4 మీటర్లు పోతే రోడ్డు చాలా ఇరుకయ్యే అవకాశం ఉంది. అది కాకుండా తర్వాత మన ఫుట్పాత్కు సైకిల్ ట్రాక్కు మధ్యలో చెట్లు కూడా ఏర్పాటు చేస్తామనేది ఒక ప్రపోజల్ ఉంది. 2 మీటర్ల సైకిల్ ట్రాక్ ఒక్క సైకిల్ పోతే తప్ప పక్కన మరో సైకిల్ పోయే ఛాన్స్ కూడా లేదు. అటువంటిప్పుడు సైకిల్ ట్రాక్ ఏమంత పెద్దగా ఉపయోగపడే అవకాశం కూడా కల్పించడం. తర్వాత ఈ రోడ్డుకు సంబంధించి ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఏముంది అంటే మరి ఫుట్పాత్ మీద చాలామంది కొన్ని వందల మంది ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఫుట్పాత్కు కింద కూడా షాప్స్, రెస్టారెంట్స్, హోటల్స్ కూడా ఉన్నాయి. మరి సైకిల్ ట్రాక్ కనుక పెడితే మరి సైకిల్ పోతే తప్ప పక్కన మరో సైకిల్ పోయే ఛాన్స్ కూడా లేదు. అటువంటిప్పుడు సైకిల్ ట్రాక్ ఏమంత పెద్దగా ఉపయోగపడే అవకాశం కూడా కల్పించడం. తర్వాత ఈ రోడ్డుకు సంబంధించి ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఏముంది అంటే మరి ఫుట్పాత్ మీద చాలామంది కొన్ని వందల మంది ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఫుట్పాత్కు కింద కూడా షాప్స్, రెస్టారెంట్స్, హోటల్స్ కూడా ఉన్నాయి. మరి సైకిల్ ట్రాక్ కనుక పెడితే మరి ఈ బిజినెస్లు ఎట్లా సాగుతాయి అనేది పౌర సంఘాల తరఫున మేము అడుగుతున్నాం. వాస్తవంగా ఫుట్పాత్ మీద వ్యాపారాలకి మేము వ్యతిరేకం. ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేయకూడదు. కానీ ఫుట్పాత్ మీద వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళని వెకేట్ చేస్తున్న కొద్దీ మన రాజకీయ ప్రజాప్రతినిధులు తిరిగి వాళ్ళని తీసుకొచ్చి ఫుట్పాత్ మీదనే పెడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు మధ్యలో సైకిల్ ట్రాక్ వస్తే వాళ్ళ వ్యాపారాలు కూడా ఎట్లా సాగుతాయి అంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చి సైకిల్ ట్రాక్ మీదనే కూర్చునే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా నిరోధించే అవకాశం ఉంది? తర్వాత మళ్ళీ రోడ్డు ఇరుకైతే సైకిల్ ట్రాక్ కనుక ఉంటే సైకిల్ ట్రాక్ను ఆనుకునే చాలామంది వెహికల్స్ పార్క్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో మరింత ట్రాఫిక్ కండిషన్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ పరిస్థితుల్లో మనం వాస్తవంగా ఆలోచిస్తే సైకిళ్ళ ట్రాక్ని ఏర్పాటు చేయడం, సైకిళ్ళను ఎంకరేజ్ చేయడాన్ని మేము మద్దతు ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. కానీ వరంగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకు అనుకూలంగా లేదు అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సైకిల్ ట్రాక్లో పాల్గొనడమే ప్రధానమైన ఉద్దేశంతో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. దాంతో నిధుల దుర్వినియోగం కూడా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ 71 కోట్ల 2 కోట్లతో ఇక్కడ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తే ఈ సైకిల్ ట్రాక్ కనుక రేపు పొద్దున నిర్వయోగం అయితే అది నిధులు మనకు ఏ మాత్రం కూడా పనికి రాకుండా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాజుపేట నుంచి ఫాతిమానగర్ కూడలి నుంచి సుబేదారి వరకు మాత్రమే జనం సైకిళ్ళ మీద ప్రయాణిస్తారా? ఆ ఏరియాల మధ్యనే వాళ్ళ పనులు ఉండే అవకాశం ఉందా? సైకిల్గా ఒకవేళ సైకిల్ ప్రాక్టీసింగ్ కనుక ఎంకరేజ్ చేయదలుచుకుంటే ఓపెన్ స్పేసెస్లో చేయొచ్చు. మనం ముందుగా సైకిళ్ళ మీద సైకిళ్ళ ఎటువంటి ఉపయోగం అవుతుంది అనేది కూడా ప్రచారాన్ని ఎటువంటిది ప్రారంభించకుండా సైకిల్ ట్రాక్ల నిర్మాణం వరంగల్ మౌలిక వసతులకు అనుకూలంగా లేవు. దీంతో సైకిల్ ట్రాకులు रेपु निरुपयोगमैताई उपयोगानिकि पనికి రాకుండా పోతాయి నిధులు వృధా అయిపోతాయి తప్ప ఈ దీంతో పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం కనిపించడం కాబట్టి సైకిల్ ఛాలెంజ్ లో పాల్గొనడమే మీరు ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని నిధులు వృధా చేయకుండా ఆచరణాత్మక ప్రాక్టికల్ పరిశీలన దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము కార్పొరేషన్ కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ప్రాక్టికల్ గా ఎంతవరకు ఉపయోగం అవుతది అనేది ఆలోచించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పుల్లూరు సుధాకర్ అధ్యక్షులు ఫోరం ఫర్ బెటర్ వరంగల్